ఇద్దరు ఉంటే గాని మా చిన్న ఇంట్లోకి నీళ్లు పట్టడానికి పూర్తి కాదు అలాంటిది 12 13 వేల గ్రామాలకి నీళ్లు ఎక్కంచి వస్తున్నాయి 30 40 వేల ట్యాంకర్లకి ఎవరు శుద్ధి చేయబడ్డ నీళ్లు పోస్తారు ఒక్కసారి ఒక్కసారి మిత్రులారా గుండె మీద చేయేసుకొని ఆలోచించండి మిత్రులారా మీ ఊరికి ఇన్ టైం లో భగీరథ నీళ్లు ఎట్లా వచ్చాయి తెలంగాణను పక్కకు పెడితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కొన్ని రాష్ట్రాలలో దాదాపు 28 రాష్ట్రాలలో శుద్ధి చేయబడ్డ నీళ్లు ఎందుకు లేకపోతారు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇదే గడ్డ నుంచి దుచ్చెల సత్యనారాయణ అన్న ఫ్లోరైడ్ బాధితుల్ని ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక నాకేం వచ్చింది తాగే నీళ్ళలో గుక్కడి విషమిచ్చురు అని చెప్పేసి ప్రశ్నించిన ఈ గడ్డ మీద ఈ గడ్డ సాక్షిగా ఒక్కసారి గుండెల మీద చేయేసుకొని ఆలోచించండి కేవలం కేవలం భగీరథ నీళ్లు ఇంటింటి కీయకపోతే ఎలక్షన్లకే పోనన్న కేసీఆర్ స్టామినాను అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ కేసీఆర్ కి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గుండెల మీద చేయేసుకుంటే భగీరథ నీళ్లు ఎట్లా వచ్చినాయి ఇన్ని 27 28 రాష్ట్రాల్లో ఇంకా ఎందుకు వస్తలేవు ఒక్కసారి ఆలోచిస్తే ఈ గుండె మీద చేయేసుకొని ఆలోచిస్తే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ మీద కేసీఆర్ కు ఉన్న కమిట్మెంట్ ఏందో మీకు అర్థమవుతుంది।